పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్త నిరసనకు భారత వైద్య సంఘం పిలుపునిచ్చింది. అత్యవసరం కానీ వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇవాళ 6 గంటల నుంచి 6 గంటల వరకు బంద్ పాటిస్తున్నారు. అవుట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. వృత్తిరీత్యా వైద్యులు, ముఖ్యంగా మహిళా డాక్టర్లు దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా ఆసుపత్రులు, వాటి ప్రాంగణాల లోపల బయట వైద్యులకు అధికారులు భద్రత కల్పించారని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఐఎంఏ రాష్ట్ర శాఖలతో జరిగిన సమావేశం అనంతరం సేవల నిలిపివేత నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతకుముందు కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిపై దుండగులు దాడిని ఐఎంఏ ఖండించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ వేల మంది ఉద్యోగులు, రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ విధులను బహిష్కరించారు వైద్యులు. అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేశారు. కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రిపై దుండగులు దాడి చేయడాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది పూర్తిగా రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆసుపత్రి ముందు 7,000 మంది గుమిగడారన్న సమాచారం పోలీసులకు అందలేదన్న విషయాన్ని నమ్మడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. హత్యాచారానికి సంబంధించి అంశాలన్నింటిపై వాస్తవాలను వివరిస్తూ 2 వేరువేరు నివేదికలు దాఖలు చేయాలని రాష్ట్ర పోలీసులు ఆసుపత్రి నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. విచారణను 2021 వాయిదా వేసింది.